29వ తారీఖున ముసలూరు మండలం వేలచెల్ల మండలంలో రాత్రి ఒక ఇంటి యందు కుటుంబ సభ్యులు నిద్రిస్తూ ఉండగా ఆ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి విలువైన బంగారు ఆభరణములు సుమారు 2.5 లక్షల ఖరీదు చేసేటువంటి బంగారు ఆభరణములను దొంగిలించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారు, సిసిఎస్ సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ గారు, ముసలూరు సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి మరియు సిసిఎస్ సిబ్బంది అందరూ సంఘటన రూరల్ ఎస్ఐ రంజిత్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి క్రూస్ ట్రీమ్ను రప్పించి నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్కడ లభించిన ఆధారాల మేరకు ఒక పాత నేరస్తుడు ఈ యొక్క నేరం చేసినాడని కనిపెట్టి నూజివీడు సిఏ గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ఎస్ఐ గారి యొక్క టీం మెంబర్స్తో స్పెషల్ టీమ్స్ తయారు చేసి నిన్నటి దినము ఈ నేరాన్ని పాల్పడినటువంటి బండి దుర్గా ప్రసాద్ అనేటువంటి అట్టూరి దుర్గా నాగేశ్వరరావు, అతని తండ్రి పేరు సూర్యనారాయణ, ఇతని స్వగ్రామం తణుకు, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క దొంగతనం చేసినటువంటి హోటల్ బంగారం అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అయితే పోలీసు విచారణలో ఈ బండి దుర్గా నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి, దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి పాత నేరస్తుడు. ఇతని పైన ఆంధ్ర తెలంగాణలో 56 కేసులు ఉన్నాయి. అందులో కొన్ని కేసులను కొట్టివేయడం జరిగింది. కొన్ని కేసులలో శిక్ష పడి దాదాపుగా గత 6 సంవత్సరాల నుంచి అతను జైల్లోని శిక్ష అనుభవిస్తూ మరి బయటికి రావడం, నేరాలు చేయడం, మళ్ళీ జైలుకి పోవడం ఇదే అతనికి సాధారణ జీవనం గడుపుతూ ఉన్నాడు జైలు జీవితాన్ని. సో ఈ అంతర్రాష్ట్ర గజదొంగను అరెస్ట్ చేసినటువంటి నూజివీడు ఇన్స్పెక్టర్ గారు మరియు సిసిఎస్ సబ్ ఇన్స్పెక్టర్, ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ నూజివీడు రూరల్ ఎస్ఐని ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకోవడంలో మరియు నేరస్తుల నుండి బంగారు సొమ్ము రికవరీ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సిసిఎస్ సిబ్బందికి రివార్డ్స్ కూడా అందజేయమని చెప్పి ఎస్పీ గారు చెప్పినారు. సో ఇప్పుడు క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తాం. ఈ యొక్క బండి దుర్గా ప్రసాద్ను ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పెట్టడం కూడా